ఇటీవల సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతూ భోజన ప్రియులను బాగా ఆకట్టుకుంటున్న కుమారి ఆంటీ రుచికరమైన స్ట్రీట్ వంటతోనే కాదు వీడియోలతో కూడా ట్రెండ్ సృష్టిస్తోంది. స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేసి సెలబ్రిటీగా మారిపోయింది. కొద్ది రోజుల్లోనే విపరీతమైన ఫేమ్ సంపాదించుకుంది. ఆ తర్వాత ట్రోల్స్ కు గురైంది. ఆ తర్వాత మంచి పాపులారిటీ కూడా వచ్చింది. అదే ఆమె వ్యాపారానికి అడ్డంకిగా మారింది. తన వంటకాలతో భోజన ప్రియులకు కడుపు నిండా భోజనం పెడుతున్న కుమారి ఆంటీపై ప్రస్తుతం పొలిటికల్ గేమ్ మొదలైంది. ఆమెను రాజకీయ ప్రయోజనాల కోసం ప్రధాన పార్టీలు సైతం వాడుకోవడం సివిల్ సర్వీసెస్ స్టూడెంట్స్ కి ఫస్ట్ అండ్ బెస్ట్ చాయిస్ కేఎస్సి ఇన్స్టిట్యూట్ ఫర్ ఐఏఎస్. కైకలూరుకు చెందిన కుమారి ఆంటీ 13 ఏళ్ల క్రితం భర్తతో కలిసి హైదరాబాద్ వచ్చి ఫుడ్ బిజినెస్ పెట్టుకుంది. కొద్ది రోజుల్లోనే మంచి పాపులారిటీ సంపాదించుకున్న కుమారి ఆంటీ భోజనానికి ఎంతో మంది అభిమానులున్నారు. రుచికరమైన వెజ్ నాన్ వెజ్ వంటలనివ్వండి, వాటికి తోడు కన్నా నాన్న చిన్న అంటూ ఎంతో ఆప్యాయంగా భోజనం వడ్డిస్తుంది. ఆ మహిళ కష్టపడుతున్న తీరు, ఆహారం ఈ మధ్య మరీ ఫేమస్ అయ్యాయి. అదే యూట్యూబర్లను ఆకర్షించేలా చేసింది. కుమారి ఆంటీగా అందరికీ సుపరిచితురాలైన దాసరీ సాయి కుమారి ఫుడ్ బిజినెస్ 3 పువ్వులు 6 కాయలుగా సాగుతోంది. రుచికరమైన భోజనంతో మంచి ఫాలోయింగ్ ను సంపాదించుకుని తక్కువ సమయంలోనే ఫేమస్ అయింది. అదే ఆమెకిప్పుడు పెద్ద తలనొప్పిగా మారింది. ఆమె వల్ల అక్కడ ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుందని వెంటనే అక్కడి నుండి తన దుకాణాన్ని తీసివేయాలని ట్రాఫిక్ పోలీసులు హుకుం జారీ చేశారు. అయితే ఇక్కడే ఈ వ్యవహారం కాస్త రాజకీయంగా మలుపు తిరిగింది. కుమారి ఆంటీ యూట్యూబ్ ఛానల్ వాళ్లతో మాట్లాడిన ఓ వీడియోలో ఊర్లో తనకు జగన్ ఇచ్చిన ఇల్లు మాత్రమే ఉందని చెప్పింది. ఇక ఆ క్లిప్ కు సంబంధించిన కొన్ని వార్తలు పొలిటికల్ దుమారం రేపుతున్నాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన కొన్ని పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇలా కుమారి ఆంటీ తన మానాన తాను ఫుట్పాత్ పై వ్యాపారం చేసుకుంటుంటే తన ప్రమేయం లేకుండానే ఫేమస్ అయిపోయింది. చివరికి ఆమె ఇంటర్వ్యూలను కూడా రాజకీయ ప్రయోజనాల కోసం కూడా వాడుతున్న తీరు కనిపిస్తోంది.